ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. బంగారం రేటు గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. కూరగాయలు నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు మార్కెట్లో ఫలానా వస్తువు ధర తగ్గిందనే మాట వినిపించడం లేదు. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో జనాలు గగ్గోలు పెడుతుంటే ఏప్రిల్ నుంచి మరికొన్ని ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ పెరిగే ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. మరి వీటి ధరలు మార్కెట్లో భారీగా పెరగనున్నాయి, అవి ఎందుకు పెరుగుతాయి అనేది ఒకసారి మనం చూద్దాం. మనకి జనవరి 1 లేదంటే ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ మార్కెట్ పరంగా చెప్పాలంటే ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. దానికి ముందు ఫిబ్రవరిలో కేంద్రం బడ్జెట్కి ఆమోదం తెలుపుతుంది. ఈ బడ్జెట్లో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఏడాదికి సంబంధించి పెరిగిన ధరలు, పన్ను స్లాబ్, సుంకాలు ఇవన్నీ కలిపి ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 1 నుంచి దేశీయ మార్కెట్లో కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి, మరికొన్ని ధరలు తగ్గనున్నాయి. మరి వేటి ధరలు పెరుగుతాయి, వేటి ధరలు తగ్గుతాయి? ముందుగా ధరలు పెరిగేవి చూస్తే సిగరెట్ల ధరలు పెరగనున్నాయి, ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు పెరగనున్నాయి, ప్లాస్టిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి, బంగారు ఆభరణాలు, తయారు చేసిన వెండి వస్తువులు, ప్లాటినం వస్తువులు కూడా ధరలు పెరగనున్నాయి, ఇమిటేషన్ జ్యువెలరీ భారీగా పెరగనుంది, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రతి ధర కూడా 8% మేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రత్యేకంగా తయారు చేయించుకునే హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్స్కి కూడా భారీగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తగ్గే ధరలు చూసుకున్నట్లయితే ఎక్కువగా వినియోగించే దుస్తులు, వజ్రాలు, రంగురాళ్ళు, చిన్నపిల్లల బొమ్మలు, సైకిళ్ళు, అన్ని రకాల టీవీలు, దిగుమతి చేసుకునే ఇంగువ, కాఫీ గింజలు, శీతలీకరించిన వస్తువులు, అలాగే మొబైల్ ఫోన్ ఛార్జర్ల రేట్లు కూడా తగ్గనున్నాయి. ఇక కెమెరా లెన్స్ల ధరలు తగ్గనున్నాయి. భారత్లో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా రేట్లు తగ్గనున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమయ్యే కొన్ని రకాల రసాయనాలు, లిథియం అయాన్ బ్యాటరీల ధరలు కూడా తగ్గనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు తగ్గుముఖం పట్టనున్నట్టు తెలుస్తోంది. కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువుల ధరలు సుమారు 8 నుంచి 12% మేర ధర పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇమిటేషన్ జ్యువెలరీ కూడా సుమారు 9% మేర ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా ధరల పెరుగుదల కనిపిస్తుంది. సిగరెట్ల రేటు అమాంతం పెరగనుంది ఏప్రిల్ 1 నుంచి. ఇక దుస్తులు, ప్రతి ఒక్కరూ వినియోగించే దుస్తుల ధరలు, ముఖ్యంగా చిన్నపిల్లల దుస్తుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు అనలిస్టులు.